జనసేన పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేనలోకి చేరిందట రష్మి గౌతమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మన రష్మి గౌతమ్కి చాలా ఇష్టం సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎలాగైతే ప్రేక్షకుల కోసం రాజకీయాల్లోకి వచ్చి సినిమాలను సైతం పక్కన పెట్టారో ఈరోజు రష్మి గౌతమ్ కూడా మరి ప్రజల కోసం ఎన్నో చేస్తూ ఉంటుంది తాజాగా మన సుడిగాలి సుధీర్ ఎలాగైతే జనసేనలోకి చేరారో మరి ఆ బాటలోనే ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా వచ్చింది రష్మి గౌతమ్ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో మరి షాక్లో ఉన్నారు కాబట్టి వీడికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది అలాగే ఇప్పుడు వీడికి సంబంధించిన విషయం సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది అలాగే ఏది ఏవైనా ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ అలాగే ఇంకా మన మిగతా వాళ్ళందరినీ కూడా బూస్టప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో సుడిగాలి సుధీర్తో పాటు హైపర్ ఆది సీను ఇంకా సన్నీ వీళ్ళందరూ జనసేనకి గతంలో కూడా ప్రచారం చేశారు ఇప్పుడు కూడా వాళ్ళందరూ కలిసి రాబోతున్నారు తాజాగా ఫస్ట్ టైం రష్మి గౌతమ్ ఇలా బయటకు వచ్చి జనసేన పార్టీలోకి అఫీషియల్గా జాయిన్ అవ్వడాన్ని అందరూ ఎంతో షాక్ అవుతున్నారు నిజంగా రష్మి గౌతమ్ ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరడంతో మరి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అది కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రష్మి గౌతమ్ రాజకీయాల్లోకి రావడాన్ని మరి ఎంతో మెచ్చుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్